మొదటగా సునీల్ గారు మీతో ప్రారంభిద్దాం. సునీల్ గారు, ధరణి, ఒక ధరణి 100 సమస్యలను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించింది. లక్షలాది ఎకరాల భూమి అన్యక్రాంతమయ్యింది. అనవసరమైనటువంటి మార్పులతో, చేర్పులతో ఒరిజినల్ ఓనర్లు కాస్త అగమ్యగోచరంగా చెట్లు పుట్టలై తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూసాం. తెలంగాణ రాష్ట్రంలో ధరణి సృష్టించినటువంటి విధ్వంసకరమైనటువంటి, ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల నుండి భూ వ్యవస్థను ఎలా బయటికి తీసుకురావాలి, మీరు ఏం సలహాలు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? మనము ధరణి సమస్యని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక అతిపెద్ద డెవలప్మెంట్ లో భాగంగా చూడాలి. మిగతా చోట్ల ఏం జరుగుతుంది, ఇక్కడే ఎందుకు భిన్నంగా జరిగింది, దీనివల్ల ఎందుకు సమస్యలు వచ్చినా ఆలోచిస్తే పరిష్కారం అర్థమవుతాయి. దేశం అంతా కూడా కాగితాల రికార్డు నుంచి కంప్యూటర్ రికార్డుకు పోతున్న సందర్భం. గడిచిన 10-15 సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలు కాగితాల రికార్డు కంప్యూటర్కి ఎక్కిస్తున్నాయి. కాగితాల మీద జరగాల్సిన ప్రక్రియ అంతా ఇక కంప్యూటర్లో జరగాలి అనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఇప్పటికే 20 ఏళ్ళు దాటింది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాలలో కంప్యూటర్ రికార్డులు వచ్చినాయి, అన్ని రాష్ట్రాల్లో వెబ్సైట్లు వచ్చినాయి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక పద్ధతిలో భూ పరిపాలన అంతా కూడా కంప్యూటర్ల ద్వారా నిర్వహించే ప్రక్రియ కొనసాగుతుంది. అలాంటి ఒక ప్రక్రియనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై 2 రాష్ట్రాల్లో కొనసాగుతుంది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఏదైతే ధరణి పేరుతోటి ఒక కంప్యూటర్ రికార్డు వచ్చిందో, ఈ కంప్యూటరైజేషన్ తోటి రికార్డులన్నీ కూడా ఆన్లైన్ లో నిర్వహించే ప్రక్రియలో భాగంగా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. కొన్ని వేల మంది, అది చెప్పాల్సి వస్తే లక్షల మంది అనుకోవచ్చు, ప్రతి ఊళ్ళో 2-3 వందల మంది కుటుంబాలకి ఏదో ఒక సమస్య ధరణి వల్ల వచ్చింది. ధరణి రాకముందు భూములకు సంబంధించి 70-75 రకాల సమస్యలు ఉంటే, ధరణి వచ్చిన తర్వాత అదనంగా ఇంకొక 40-45 రకాల సమస్యలు కొత్తగా యాడ్ అయ్యాయి. భూమి ఎవరికి ఉంటుందో ఆ భూమి ఉన్న వ్యక్తి పేరే ఆన్లైన్ రికార్డ్ లో కనపడాలి, ఆ వ్యక్తి చేతిలోనే పాస్ పుస్తకం ఉండాలి. కానీ ఈ రోజున తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. అలా ఉండడానికి ఒక 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను తొలగిస్తే తప్ప ఈ రోజున ధరణి సంస్కరించడానికి అవకాశం ఉండదు. ప్రధాన కారణం ఒకటి, ఏ రికార్డులనైతే ప్రక్షాళన చేసి కంప్యూటర్ లో ఉంచామని అప్పుడు ప్రభుత్వం చెప్పిందో, ఆ ప్రక్షాళనలో భాగంగా ఆశించిన మేరకు రికార్డు సరిచేయకుండానే పూర్తిగా సరిచేయని రికార్డును తీసుకొచ్చి కంప్యూటర్ లో పెట్టడం. ఒకసారి కంప్యూటర్ లో పెడితే ఆ కంప్యూటర్ లో తప్పులుంటే సవరించుకునే అవకాశము, ఆ సవరించుకునే అధికారం కింది స్థాయిలో ఉండాలి. అట్లా కాకుండా తెలంగాణలో ఎక్కడ ఏ రికార్డులో తప్పులున్నా సవరించుకోవాలంటే కేవలం 33 మంది అధికారుల చేతిలోనే ఆ బాధ్యతలు పెట్టాలి. కింద స్థాయిలో రెవెన్యూ యంత్రాంగానికి ఎలాంటి అధికారాలు లేకుండా పోయినాయి. 6-6 చట్ట ప్రకారం ఆ కలెక్టర్లకు కూడా రెవెన్యూ రికార్డు సవరించే అధికారం లేకుండా ఉంది. ఇది రెండో కారణం. ఇక మూడవది ఏంటంటే, భూ పరిపాలన వ్యవస్థలో చాలా భారీ మార్పులు అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. కింద స్థాయి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విఆర్ఓల తొలగింపు కావచ్చు, విఆర్ఎల్ కూడా ఇతర శాఖలు పంపటం కావచ్చు, తహసీల్దారికి రిజిస్ట్రేషన్ అధికారులు కట్టబెట్టడం కావచ్చు, ఎన్నో మార్పులు తీసుకొచ్చి భూ పరిపాలన కింద గ్రామ స్థాయిలో తహసీల్దార స్థాయిలో ఉండాల్సింది కాస్త జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి వచ్చింది. ఇవి ఈ సమస్యలకు రావడానికి ప్రధానమైన కారణాలు. ఈ రోజున ధరణి ప్రక్షాళన జరగాలి అంటే మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. చట్టాలలో మార్పులు రావాలి, భూ పరిపాలన విధానంలో మార్పులు రావాలి, భూమి సమస్యల్ని పరిష్కరించే విధానాలు కూడా మార్పు చేర్పులు తీసుకురావాలి. అంతేకాదు, నాకు తెలిసి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భూమి రికార్డుల కంప్యూటర్ నిర్వహణ ప్రైవేటు సంస్థల, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది. అన్ని చోట్ల కూడా ఎన్ఐసీనో లేదా మరొక ప్రభుత్వ రంగ సంస్థ భూమి రికార్డుల నిర్వహణ చేస్తూ ఉంటుంది. తెలంగాణలో మాత్రం భూమి రికార్డుల నిర్వహణ ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు చాలా సందర్భాల్లో మాట్లాడారు. మేము ధరణి కమిటీలో ఉంటూ ఎక్స్పర్ట్స్ గా ప్రభుత్వానికి చాలా అంశాల మీద సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నాము. అందులో కొన్ని అంశాలు మేము చెప్పడం ఏంటంటే, చట్టాలలో ఎలాంటి మార్పులు కావాలి, పరిపాలన ఎలాంటి మార్పులు కావాలి, వాటన్నిటి మీద ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. అవన్నీ చేసే లోపల రైతులు ఇబ్బంది పడకూడదు, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులైనా సరే సత్వరం పరిష్కారం చేస్తే కొద్దిలో కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. కనీసం ఫస్ట్ ఎయిడ్ అనేది చేద్దాం, ట్రీట్మెంట్ మొదలు పెట్టే లోపల అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం మేరకు మీరు ఇంతకు ముందు ఏదైతే డ్రైవ్ స్టార్ట్ అయింది, ఒక స్పెషల్ డ్రైవ్ జరిగింది ఎన్నికల షెడ్యూల్ రాకముందు, ఒక 14-15 రోజుల పాటుగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఎన్నికల కోడ్ వచ్చిందని స్పెషల్ డ్రైవ్ నిలిచిపోయింది.
స్పెషల్ డ్రైవ్ మాత్రమే నిలిచిపోయింది కానీ భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరి 28వ తారీఖున ఒక సర్క్యులర్ జారీ చేసిందో అది అమల్లో ఉంది. ఆ సర్క్యులర్ మేరకు ఒకప్పుడు కలెక్టర్ మాత్రమే చేయాల్సిన పనులని కొంత వికేంద్రీకరించి కొన్ని ఆర్డీఓ స్థాయిలో కొన్ని తహసీల్దార్ స్థాయిలో అధికారులు కట్టబెట్టి ఆ సమస్యల పరిష్కారాన్ని కొనసాగించాలని చెప్పడం జరిగింది.